గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ సంతానలేమితో బాధపడుతున్నారా ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ సమస్యకు కారణాలేంటి దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి హోమికర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు మనతో పాటు ఉన్నారు వర్ణడిగి మరి నిమిషాలు తెలుసుకుందాం హై డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ హలో ఎస్ డాక్టర్ ముందుగా చెప్పండి అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి దీనికి రీజన్స్ ఏంటి ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య పిల్లలు లేకపోవడము అయితే పిల్లలు కలగట్లేరు అని ఇన్ఫర్టిలిటీ అని మనం ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తామంటే పెళ్ళైన ఏ కపుల్ అయినా కూడా ఒక సంవత్సరం పాటు అంటే 12 మంత్స్ నార్మల్ సెక్షువల్ లైఫ్ లీడ్ చేస్తూ ఎలాంటి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ కానీ పిల్స్ కానీ యూజ్ చేయకుండా కూడా 12 మంత్స్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే కూడా ప్రెగ్నెన్సీ అనేది రానట్లయితే అప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ సంతానలేమి అని అనుకోవచ్చు అయితే దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి ఈ కారణాలు అనేవి స్త్రీల వైపు ఉండొచ్చు పురుషుల వైపు ఉండొచ్చు అన్నమాట సో స్త్రీల వైపు చూసుకుంటే సంతానలేమి సమస్యకి గర్భసంచికి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు అండాశయాలకు సంబంధించినవి ఉండొచ్చు ట్యూబల్ బ్లాక్ ఉండొచ్చు సో అండాల ఉత్పత్తి సరిగా లేకపోవడం ఉండొచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మెన్స్ట్రల్ డిజార్డర్స్ ఇట్లా ఉంటాయి అయితే ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే గర్భసంచి అనేది చిన్నగా ఉండడము లేదంటే గర్భసంచి లోపల ఉండే లేయర్ అనేది మందంగా కానీ లేదంటే పల్చగా కానీ ఉండడము గర్భసంచి షేప్ అండ్ సైజు కరెక్ట్గా ఉండకపోవడం హైపోప్లాస్టిక్ యూట్రస్ కానీ లేదంటే బల్కి యూట్రస్ కానీ ఫైబ్రాయిడ్ యూట్రస్ కానీ ఇట్లాంటివి హార్న్ లైక్ యూట్రస్ కానీ బైకార్నియేట్ యూట్రస్ కానీ సెప్టేట్ యూట్రస్ అంటే గర్భసంచి లోపల గోడల్లాగా మాదిరిగా లేయర్స్ ఫామ్ అవ్వడం ఇవి ఉండొచ్చు ఇంకా అండాశయాలకు సంబంధించి మనం చూసుకుంటే పీసీఓడి ప్రాబ్లమ్ అంటే నీటి బుడగలు ఇది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది అయితే పీసీఓడి ఉన్నా కూడా మనం దాని తీవ్రత తగ్గించుకోగలిగితే డెఫినెట్గా పీసీఓడిలో మందుల ద్వారానే చాలా మటుకు ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ రేట్ అనేది పెరుగుతుందన్నమాట ఈ నీటి బుడగల సమస్య అనేది ఉండొచ్చు పీసీఓడి ఈ గర్భాశయానికి ఇరువైపులా ఓవరీస్ అనేవి ఉంటాయి ఇందులో నీటి బుడగలు రావచ్చు లేదంటే ఎండోమెట్రియోటిక్ సిస్ట్ రావచ్చు పారోవేరియన్ సిస్ట్ అని లేదంటే హెమరేజిక్ సిస్ట్ అని ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఆ సిస్ట్లన్నీ ఫామ్ అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యే కన్నా ముందు కొంతమందికి ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్గా కానప్పుడు కూడా ఆ ప్లేస్లో బ్లీడింగ్ లాగా అయిపోయి హెమరేజిక్ సిస్ట్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది సో ఇలా మల్టిపుల్గా సిస్ట్లు అనేది ఫామ్ అయిన వాళ్ళకి కూడా కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండవచ్చు సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే గర్భసంచి అండ్ సంబంధించి అండ్ పిల్లలు పుట్టడానికి కావాల్సిన హార్మోన్స్ ఏంటంటే ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోను తర్వాత ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోను ప్రొజెస్టెరాన్ ఈస్ట్రోజన్ ఇవన్నీ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట సో ల్యూటినైజింగ్ హార్మోన్ ఏంది అని అంటే ఈ ఎగ్స్ అనేటివి మెచ్యూర్ అయ్యేటందుకు ఉపయోగపడతాయి సో ఇవి కొంతమందిలో ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటివి అవుతాయి సో ఇంకా ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఏంటంటే మనకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది సో తర్వాత ఈ ప్రొజెస్టెరాన్ అనేది ఏంటంటే ప్రెగ్నెన్సీ నిలవడానికి గర్భసంచి లోపల లేయర్ అనేది ప్రిపరేషన్కి దానికి ఉపయోగపడుతుంది అన్నమాట లేయర్ అనేది కరెక్ట్గా అవ్వడానికి నిలవడానికి సో ఇవేంటంటే బాగా ఒబేస్ ఉన్నవాళ్ళు లావు ఉన్నవాళ్ళు పొట్ట బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు బాగా డిప్రెషన్ స్ట్రెస్లో ఉన్నవాళ్ళు లేదంటే ఎక్సర్సైజ్ కంప్లీట్గా లేని వాళ్ళు లేదంటే ఓవర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు టూ మచ్గా తినేవాళ్ళు లేదంటే అస్సలు తినకపోయిన వాళ్ళు అంటే ఒబేసిటీ ఉన్నా కూడా ప్రాబ్లమే ఏదైనా ఎక్సెసివ్గా ఉంటే కూడా ప్రాబ్లం అన్నమాట సో ఇలా కదలిక లేని వృత్తులు చేసే వాళ్ళకి ఇలాంటి వాటి వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇంకొంచెం ట్రిగర్ అవుతుంది ఎక్కువ అవుతుంది దానివల్ల చాలామందిలో నెలసరి అనేది 3 మంత్స్కో 2 మంత్స్కో 6 మంత్స్కో అట్లా వస్తుంటుంది అన్నమాట నెలసరి కొంతమందిలో కరెక్ట్ ఉంటుంది కానీ ఎగ్ రిలీజ్ అనేది రాదనమాట అండాలు ఉత్పత్తి కరెక్ట్గా లేకపోతే అండం విడుదల అనేది కాకపోతే ప్రెగ్నెన్సీస్ అనేటివి నిలవవు అయితే కరెక్ట్గా మనం మూల కారణం స్త్రీ వైపా పురుషుని వైపా అది అండాలు ఉత్పత్తి ప్రాబ్లమా లేదంటే ఇంకేదైనా ఉందా అనేది కరెక్ట్గా మనం తెలుసుకోగలిగితే దాని తగ్గట్టు మనకు హోమియో మెడిసిన్స్ అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవి వాడుకుంటే మీ ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయితే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ రేట్ అనేది పెరిగిపోతుంది ఓకే డాక్టర్ కాల్ తీసుకుందాం హలో అనూష గారు ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి గుడ్ ఈవినింగ్ మేడం అనూష గారు చెప్పండి గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారితో మాట్లాడదామని చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి గుడ్ ఈవినింగ్ డాక్టర్ గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి యాక్చువల్గా నేను డైట్ నాకు నా డైట్ 15 డేస్ కల్లా వచ్చేస్తుందండి ఓకే ఎప్పటి నుంచి అండి నాకు 2 టైమ్స్ అయిందండి అలాగా అట్లా 2 టైమ్స్ అయిందా మీ ఏజ్ ఎంత నాకు ఇప్పుడు వచ్చి 23 మ్యారీడా అన్మ్యారీడా మ్యారీడ్ అండి ఓకే ఇది ఫస్ట్ టైం ఇలా అయిందండి ఇర్రెగ్యులర్ అవునండి ఏమైనా స్కాన్ చేయించుకున్నారా
ఓకే ఓకే డోంట్ వరీ. అయితే ఇది స్లైట్గా కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉందండి, ఎందుకంటే నెలసరి రావడానికి హార్మోన్స్ ఉంటాయి, నెలసరి ఆగిపోవడానికి ఉంటుంది. సో ఇట్లా కొంతమందికి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి, ఎనీమియా అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, బలహీనంగా ఉన్న వాళ్ళకి కూడా సో ఇట్లా ఇరెగ్యులర్ మెన్సెస్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్గా మీకు ఉంది, కాకపోతే ఒక స్కాన్ అయితే చేయించుకోండి మీరు. సో అల్ట్రాసోనోగ్రఫీ పెల్విస్ అనే ఒక స్కాన్ చేయించుకోండి, ఏమైనా నీటి బుడగల సమస్య ఉందా, అంత బాగానే ఉందనేది తెలుస్తుంది, గర్భసంచిలో ఏమైనా లేయర్ మందంగా ఉందా అనేది తెలుస్తుంది. అలా ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి నెలసరి అనేది పాలిమెనోరియా అంటాం అనమాట, మెట్రోరేజియా అంటాం, అంటే నెలలోనే 2 సార్లు 3 సార్లు అవుతూ ఉంటుంది, స్పాట్స్ లాగా కనిపించడం లేదంటే క్లాట్స్ లాగా పడడం, ఒక 3 డేస్ రావడము, మళ్ళీ ఒక 10 డేస్ ఆగిపోవడం, మళ్ళీ మెన్సెస్ లాగా రావడం, ఇట్లా రావడం మంచిది కాదనమాట. ఇట్లా వస్తే మీకు మ్యారీడ్ కాబట్టి అండాల ఉత్పత్తి మీద ఎఫెక్ట్ పడుతుంది, సో దానివల్ల ఇన్ఫర్టిలిటీ కూడా దారితీయొచ్చు. ఇది ఒక్కటే కాకుండా ఇట్లా వచ్చే వాళ్ళకి పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది, స్కిన్ నల్లగా అవుతుంది, హెయిర్ ఫాల్ అవ్వచ్చు, మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు. కాబట్టి ఇది మొదటి దశలోనే దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, లేదా ఒకసారి డెఫినెట్గా కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ తీసుకోండి. ఓకే డాక్టర్, అయితే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు కదా, అసలు అంటే ఏంటి? సో సంతానలేమి, పిల్లలు లేకపోవడం అనేది పెళ్ళైన తర్వాత ఒక కపుల్కి అసలు ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం, లైవ్ బర్త్ అనేది ఇవ్వలేకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఇంకోటి ఏంటంటే ఒకసారి పాపబాబు పుట్టిన తర్వాత సెకండ్ టైంకి ట్రై చేస్తే గ్యాప్ రావడాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. సో అయితే ఈ ఏ రకమైన ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం కలగట్లేదు అని అంటే ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే 1 ఇయర్ మీరు ట్రై చేసినా కూడా కావట్లేదు అని అంటే ఇంకా టైం వేస్ట్ చేసుకోకూడదు, దానికి పరీక్షలు చేయించుకోవాలి. ఆడవాళ్ళల్లో స్కానింగ్ రిపోర్ట్ ఒకటి, అల్ట్రాసోనోగ్రఫీ హోల్ అబ్డామిన్ లేదంటే పెల్విస్ ఒకటి చేయించుకోవాలి, తర్వాత థైరాయిడ్ ఉందా లేదా చూసుకోవాలి, తర్వాత ఇంకా ఈ రిపోర్ట్లలో వచ్చే రిజల్ట్ని బట్టి ఇంకా కొన్ని వేరే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని, హెచ్ఎస్జీ అని ఇవి ఉంటాయన్నమాట. ఇంకా ఏదైనా లోపల ఇన్ఫెక్షన్స్, టీబీ లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, సో రుబెల్లా ఇన్ఫెక్షన్ అట్లా ఏమైనా ఉందా, టార్చ్ ఏమైనా లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనం కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే రిపోర్ట్లు చేయించుకోవాలన్నమాట స్త్రీల వైపు. అది పురుషుల వైపు కూడా సమస్యలు ఉండొచ్చు, కౌంట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హైడ్రోసీల్ ఉండొచ్చు, వెరికోసీల్ ఉండొచ్చు, లేదంటే కౌంట్ కరెక్ట్ ఉన్నా మోటిలిటీ సరిగా ఉండకపోయి ఉండొచ్చు. అయితే అందుకే కరెక్ట్గా మీరు క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసిన తర్వాత మీకు హోమ్మేకర్లు ఏంటంటే కంప్లీట్గా కేస్ స్టడీ అనేది చాలా తరువుగా చేస్తాం అనమాట, మేల్ సైడ్ అండ్ ఫీమేల్ సైడ్. ఇన్ఫర్టిలిటీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి రావాలి, ఇద్దరికీ రిపోర్ట్లు చేయించి వారికి ఏ సైడ్ ఎవరి సైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చిన్న సమస్య అయినా కూడా కొన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకోకపోతే పిల్లలు కారనమాట. కాబట్టి మనం ఆ ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకొని, స్త్రీల పండాల ఉత్పత్తి ప్రాబ్లమా, నెలసరి రావట్లేదా, హార్మోన్ల ప్రాబ్లమా, థైరాయిడా, ఒబెసిటీయా, ఇంకేదైనా వేరే ఇతర జబ్బులు ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవాలి. వీటిలో ఏదైనా సమస్యలు ఉంటే దాని తగ్గట్టు మందులు వాడుకుంటే కొద్ది నెలలలోనే అవి న్యాచురల్గా సెట్ అయిపోయి ప్రెగ్నెన్సీస్ అనేటివి వస్తాయన్నమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, అలేఖ్య గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి, అలేఖ్య గారు చెప్పండి. మేడం, నా మ్యారేజ్ 4 ఇయర్స్ అవుతుంది. ఓకే అండి. 4 ఇయర్స్ నుంచి నాకు థైరాయిడ్ ఉంది మ్యామ్, హైపో థైరాయిడ్. ఓకే అండి, ఎంత వాడుతున్నారు? ఇప్పుడు 50 mcg వాడుతున్నాను మ్యామ్. ఓకే, కంట్రోల్ లో ఉందా? కంట్రోల్ లో ఉంది. ఓకే, కాకపోతే నాకు థర్డ్ టైం అన్నట్టు రీసెంట్ గా 6 మంత్స్ అబార్షన్ అయింది మ్యామ్. ఓకే, ఎందువల్ల అన్నారు? సెకండ్ థర్డ్ ఫస్ట్ వచ్చేసి సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ, ఇది లైట్ గా బ్లీడింగ్ అయ్యేసి అబార్షన్ అయింది. మళ్ళీ 1.5 మంత్ కి 9 మంత్స్ బేబీ. ఓకే, 1 వీక్ లో డెలివరీ టైమ్ లో బేబీ ఉమ్మనే తాగేసి చనిపోయారు అనేసి డాక్టర్ అన్నారు. ఓకే అండి. మళ్ళీ లాస్ట్ 3 మంత్స్ కి 6 మంత్స్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ ఉన్నారా? ఇప్పుడు లేదు. ఓకే ఓకే, సరే అండి, డోంట్ వరీ. సో కొంతమందిలో ఇట్లా రికరెంట్ అబార్షన్స్ అనేటివి ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది, అయితే దీనికి కూడా కారణాలు ఉంటాయండి ఖచ్చితంగా. సో మీరు వీక్గా ఉండడము కానీ, రక్తహీనత ఉండడం కానీ, పోషక విలువలు సరిగా లేకపోవడం, గర్భసంచి బలంగా లేకపోవడం, ఆ సర్వీక్స్ అంటే ఎక్కడైతే మెయిన్ ద్వారం ఉంటుందో అక్కడ వీక్గా ఉండడం, నరాలు వీక్గా ఉండడం, ఆ ఓపెనింగ్ అనేది వీక్గా ఉండడం, వీటి వల్ల కూడా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అన్నీ మంచిగానే ఉన్నా కూడా బయటికి అన్నీ స్కానింగ్లో కూడా నార్మల్ వస్తుంది, కానీ కొన్ని లోపల ఇన్ఫెక్షన్స్ ఉంటాయన్నమాట. నేను ఇందాక చెప్పినట్లుగా టార్చ్ అనే కొన్ని ఇన్ఫెక్షన్లు, ఒక 4 రకాల ఇన్ఫెక్షన్లు ఉంటాయి, అందులో ఒకటి ఉండొచ్చు, మిక్సింగ్ 2-3 కలిపి ఉండొచ్చు అనమాట, రుబెల్లా, సైటోప్లాజ్మా ఇలాంటివి అనమాట. సో అయితే ఆ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా మీరు ప్రెగ్నెన్సీ హెల్దీగా వచ్చినా కూడా మీరు ఏం చేయకపోయినా కూడా 3rd మంత్, 4th మంత్, 6th మంత్ అట్లా
హ్యాబిచువల్ గా అబార్ట్ అయిపోతూనే ఉంటుందన్నమాట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా. అయితే దానికి కూడా కారణం అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు స్కాన్ రిపోర్ట్ చేయించుకొని టార్చ్ టెస్ట్ ఒకటి చేయించుకొని సో మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ టైంకి మళ్ళీ అట్లా కాకుండా చేసుకోవచ్చు. అబార్ట్ అయిన తర్వాత ఒకసారి అబార్ట్ అయిన తర్వాత ఒక 3 to 6 months గ్యాప్ ఇచ్చి మీ హెల్త్ ఫస్ట్ మంచిగా చేసుకోండి. థైరాయిడ్ కూడా ఉందంటున్నారు కదా, థైరాయిడ్ కంట్రోల్లో ఉంటే ఏం కాదు, కానీ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోకపోతే కూడా అబార్షన్స్ రిస్క్ అనేది ఉంటుంది. ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా దాని ఎఫెక్ట్ మీరు కంట్రోల్లో పెట్టుకోకపోతే అది పుట్టబోయే బిడ్డ యొక్క బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా చేసుకోవచ్చు అండి. వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి, మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఆ రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, ఇప్పుడైతే పీసీఓడి ప్రాబ్లం లైక్ కామన్ ప్రాబ్లం లాగా అయిపోయింది, ఇది ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ మీద కూడా ఆధారపడి ఉంటుందా? సో పీసీఓడి అనేది ఇప్పుడు పెళ్ళిగాని పిల్లలకు కూడా వస్తుంది అనమాట. పీసీఓడి అనేది ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అంటాం. అంటే ఈ గర్భసంచి పక్కన ఉండే అండాశయాల లోపల చిన్న చిన్న నీటి బుడగల్లాగా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇవేంటంటే పెద్ద మనిషి అయిన తర్వాత ఎప్పుడైనా రావచ్చు, పెళ్లి కాకముందుగా రావచ్చు, పెళ్లి అయిన తర్వాత కూడా రావచ్చు అనమాట. ఇవి రావడం వల్ల ముఖ్యంగా మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే సడన్గా మీరు ఏమైనా వెయిట్ పెరుగుతున్నారు, లేదంటే సడన్గా మెడ దగ్గర నల్లగా అవుతుంది, లేదంటే జుట్టు విపరీతంగా రాలిపోవడము, ఒక బాల్డ్నెస్ లాగా రావడము, ఫీమేల్స్లో బాగా స్కాల్ప్ కనిపించడము, తుక్కులు తుక్కులుగా జుట్టు ఊడిపోవడము, మానసికంగా మనం ఏంటంటే బాగా ఒత్తిడికి గురి కావడం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి, దడలాగా వచ్చేస్తుంది అనమాట, నెలసరి అనేది కరెక్ట్గా రాకపోవడం, ఇలాంటి లక్షణాలు కనుక మీరు ఎవరికైనా పెద్ద మనిషి అయిన తర్వాత ఎవరికైనా మీరు ఇట్లాంటి లక్షణాలు గమనించుకుంటే డెఫినెట్గా మీరు కేర్లెస్ చేయకండి. ఇంకోటి ఫేషియల్ హెయిర్, ఫేస్ మీద గడ్డం ప్రాంతంలో హెయిర్ అనేది రావడము, బాడీలో హెయిర్ అనేది థిక్ అయిపోవడం, ఇట్లాంటివి అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా అయిపోవడము, తల మీద ఉన్న హెయిర్ వెళ్ళిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి సిమ్టమాటిక్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి అసలు ఏవి సిమ్టమ్స్ ఉండవు, కానీ పెళ్ళైన తర్వాత పిల్లలు లేట్ అవుతుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పినవి మీరు ఎవరికి గమనించినా కూడా బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ డాక్టర్ని కలిసి స్కాన్ చేయించుకోవాలి. అందులో పీసీఓడి ఉందా లేదా తెలిసిపోతుంది మనకి. పీసీఓడి ఉంటే దానికి పక్కా మనకి ఖచ్చితమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి కొద్ది నెలల పాటు రెగ్యులర్గా మందులు వాడితే అది రిపోర్ట్లో మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది అనమాట. 70 to 80% సక్సెస్ రేట్ మనకి ఉంటుంది. అయితే న్యాచురల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి పీసీఓడి లేదు అంటే ఫర్టిలిటీకి చూస్తున్న వాళ్ళు, అంటే పిల్లలు పుట్టడానికి చూస్తున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి మీరు ఎక్కువ స్వీట్లు కానీ లేదంటే ఎక్కువ షుగర్ యాడెడ్ ఐటమ్స్ కానీ ఎక్కువ టూ మచ్ కార్బోహైడ్రేట్ కానీ ఇవి కొద్దిగా అవాయిడ్ చేయండి. అవుట్ సైడ్ ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేయండి. మీరు ఎక్కువ లీవీ వెజిటేబుల్స్, ఉడకబెట్టిన కూరగాయలు ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోండి, పండ్లు తీసుకోండి, ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఉండే వస్తువులు తీసుకోండి, ఇవి ఎక్కువ తీసుకోండి అనమాట. రెడ్ మీట్ అనేది కొంచెం తగ్గించండి, మాంసాహారం కొద్దిగా తగ్గించేసి ఇవి చేసుకుంటూ మీరు ఏ వృత్తిలో ఉన్నా కూడా ఎక్కువ గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో ఉండకుండా జంపింగ్ ఎక్సర్సైజులు చేయకండి. నార్మల్ ఫ్లాట్ సర్ఫేస్ మీద వాకింగ్ కానీ నార్మల్ ఎక్సర్సైజులు కానీ ఇలాంటి వర్కౌట్, అంటే శరీరం ఒకటే ప్లేస్లో స్టాగ్నెంట్గా ఉండకుండా చూసుకోండి. వెయిట్ లాస్ అవ్వండి, అంటే ఫర్టిలిటీకి పిల్లల కోసం చూస్తున్న వాళ్ళు బాగా ఒబేస్ ఉన్నా కూడా సక్సెస్ రేట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది, అండర్ వెయిట్ కూడా ఉండొద్దు. సో మన బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారంగా మన హైట్ అండ్ ఏజ్ ప్రకారంగా వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు అవగాహన ఉండదు కాబట్టి మీరు 1 year పిల్లల కోసం ట్రై చేసినా కూడా కావట్లేరు అని అంటే డెఫినెట్గా వచ్చి మమ్మల్ని కలవండి. దాని తగ్గ రిపోర్ట్లు చేయించి స్త్రీల వైపు ఏదైనా సమస్య ఉన్నా మందులు వాడితే సెట్ అయిపోతుంది, పురుషుల వైపు కౌంట్ ప్రాబ్లం ఏమన్నా కూడా అది సెట్ అయిపోయి మళ్ళీ సక్సెస్ రేట్ అనేది మనకి 80% వరకు కూడా పెరుగుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హబీబా గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? పీసీఓడి ప్రాబ్లం ఉంది, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వలేదు. పెళ్ళై ఎన్నాళ్ళు అవుతుందండి? 2 years. థైరాయిడ్ ఉంది, కంట్రోల్లో ఉందా థైరాయిడ్? హిందీలో చెప్పండి. ఓకే, 6 ఉందా? ఓకే, మంత్ కరెక్ట్ ఉందా? మహీనా కరెక్ట్ ఆ రాయే ఆప్కో? ఓకే ఓకే, ఆర్ కుచ్ ప్రాబ్లమ్స్ హై? ఆర్ కుచ్ నీ హై. ఓకే, హస్బెండ్ కే సైడ్ కౌంట్ అచ్చా హై? హా సబ్ అచ్చా హై, టెస్ట్ కరవాయే. ఓకే ఓకే, ఎక్ బార్ హో సక్తా హై, ఆప్ ఆకే మిలో, రిపోర్ట్స్ లేకే ఆకే మిలో. మహీనా కరెక్ట్ నే రహనే వాళ్ళంకో, థైరాయిడ్ ప్రాబ్లమ్ రహనే వాళ్ళంకో, అండా కరెక్ట్ పైదా నహీ హోతే, అండా కరెక్ట్ సైజ్ మే నహీ ఆతే, సో ఇస్లియే ఇస్కో ట్రీట్మెంట్ హై హోమియోపతి మే, ఓన్లీ ఇంటర్నల్ దవా లేనే కే వజహ సే ఆప్కో థైరాయిడ్ కంట్రోల్ మే రహతా, ఔర్ అండా కరెక్ట్ పైదా హోతే ఆప్కో బచ్చేదానీ కా హార్మోన్స్ పూరా కరెక్ట్ హోనే కే లియే హమారే పాస్ దవా హై. కుచ్ మహీనో కే లియే రెగ్యులర్ ట్రీట్మెంట్ లియే తో మహీనే మే ఏక్ ఛాన్స్ రహతా ప్రెగ్నెన్సీ కా. ఆప్ వైఫ్ అండ్ హస్బెండ్ దోనో మిల్ కే ఆయే, ఆప్ రిపోర్ట్స్ లేకే ఆయే, ట్రీట్మెంట్ లియే తో కుచ్ హీ మహీనో మే ఆప్కే సక్సెస్ హోనే కా ఛాన్సెస్ రహతే. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో శ్రీను గారు,
ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి మేడం మేడం గారితో మాట్లాడండి మేడం సార్ చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి మేడం గారు గుడ్ ఈవినింగ్ మేడం సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి మేడం విజయనగరం నుంచి కాల్ చేస్తున్నాను మేడం నా పేరు శ్రీను మేడం ఓకే శ్రీను గారు చెప్పండి ఏం సమస్య ఉంది మేడం మాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయింది మేడం మా వైఫ్ కి ఏమొచ్చి ఎప్టోటిక్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ఆపరేషన్ చేశారు మేడం ఆపరేషన్ అంటే ట్యూబ్ ఏమన్నా తీసేసిరా సార్ ఇప్పటికి 3 ఇయర్స్ అవుతుంది సార్ పిల్లలు లేరు మేడం మాకు ఓకే సార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నారు కదా ట్యూబ్స్ ఉన్నాయా తీసేసిరా అంటే లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఉంటుంది అన్నారు మేడం లెఫ్ట్ తీసేశారు మేడం ఇప్పుడు రైట్ ఒకటే ఉంది మేడం ఓకే సార్ మంత్ కరెక్ట్ ఉందా మీ మిసెస్ కి మంత్ కరెక్ట్ ఉంది మేడం ఎవ్రీ మంత్ ఒక రోజు ముందే అదే ఒక రోజు అటు ఇటులోనే తనకు కరెక్ట్ గా మంత్ అయిపోతుంది మేడం ఓకే సార్ ఓకే మీ సైడ్ కౌంట్ అంత మంచిగానే ఉందా సార్ మేడం డాక్టర్ గారు మొన్నే చెక్ చేయించారు మేడం చెక్ చేస్తే బాగుంది అన్నారు మేడం ఓకే సార్ కౌంట్ బాగుంది అన్నారు మేడం ఓకే సార్ చెప్తాను వినండి సార్ సింగిల్ ట్యూబ్ ఇప్పుడు ప్రస్తుతానికి మీ పరిస్థితి ఎట్లా ఉందంటే మీ మిస్సెస్ వైపు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది బ్యాడ్ లక్ అంటే ఆ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కాకుండా వేరే ఎక్కడైనా ప్రెగ్నెన్సీ అనేది వస్తే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు చాలా మటుకు ఇది ట్యూబ్స్లో వస్తుందన్నమాట లెఫ్ట్ ట్యూబ్లో వస్తే ఆ లెఫ్ట్ ట్యూబ్ తీసేసిండ్రు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ట్యూబులు రెండు ఉంటే మనకు ఛాన్సెస్ అనేటివి బాగుంటాయి ఒక ట్యూబ్ లేకపోతే ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ద్వారా లెఫ్ట్ ట్యూబ్ తీసేసిండ్రు కాబట్టి మనకు ఒక సైడే ఛాన్స్ ఉంది రైట్ సైడే ఛాన్స్ ఉంది అయితే అయినా కూడా 50% ఛాన్స్ ఉందండి అయితే ఇది కాకుండా ఆమెకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది లేకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వేరే ఇష్యూస్ పీసీఓడి లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి ఏం లేకుండా అండాలు ఉత్పత్తి కరెక్ట్గా అవుతే ఆమెకి ఇప్పుడు కూడా 50% ఛాన్స్ ఉంటుంది మీ సైడ్ కూడా కౌంట్ మంచిగా ఉంటాయి సో సింగిల్ ట్యూబ్తో మన దగ్గర హోమియోకేర్లో ఆల్రెడీ చాలామంది ట్రీట్మెంట్లు తీసుకొని ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు డోంట్ వరీ సో వీలైతే ఒకసారి మీకు నియరెస్ట్ బ్రాంచ్లో అయినా కన్సల్ట్ అవ్వండి మీ మిస్సెస్ని తీసుకెళ్ళి ఆ రిపోర్ట్లు హెచ్ఎస్జి రిపోర్టు లేదంటే స్కాన్ మీరు అది ఎప్పుడైతే ఆపరేషన్ చేయించారో ఆ రిపోర్ట్లు డిశ్చార్జ్ సమ్మరీ అవి తీసుకొని వెళ్ళి కలవండి సార్ దీనికి పెద్ద సర్జరీలు అలాంటివి ఏమీ ఉండవు ఓన్లీ మందులు రెగ్యులర్గా వాడితే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కాకుండా నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ అబార్షన్స్ లాంటివి రిస్క్ రాకుండా చేసుకోవచ్చు సార్ వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఓకే డాక్టర్ కాల్ తీసుకుందాం హలో హలో షమీన్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి నేను ఇప్పుడు 3 మంత్స్ ప్రెగ్నెంట్ అండి ఓకే ఇప్పుడు ప్రెసెంట్ గా అండి అవునండి నా ప్రాబ్లం ఏంటంటే నేను మా హస్బెండ్ కలిసినప్పుడల్లా నాకు ఏదో ఒక ప్రాబ్లం అవుతుందండి అంటే మాకు మ్యారేజ్ అయినప్పుడు కూడా అలాగే ఉండేది కాకపోతే అంత నాకు ఏం పట్టించుకునేదాన్ని కాదు కాకపోతే ఇప్పుడు ప్రెగ్నెంట్ కదండి మొన్న 15 డేస్ బ్యాక్ మేము కలిసినప్పుడు నాకు బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఇన్ఫెక్షన్ వచ్చేస్తే మేడం దగ్గరికి వెళ్తే మీరు కొన్ని రోజులు దూరం ఉండండి అని చెప్పేశారు సరే నేను మెడిసిన్ తీసుకున్నాను దూరంగానే ఉన్నాం కానీ మేము మళ్ళీ కలిసినప్పుడల్లా నాకు బాగా మంట తను బాగా వేడైపోవడం నాకు బాగా మంట రావడం మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం ప్రాబ్లం అవుతుందండి ఓకే అండి షమీమ్ గారు చెప్తా వినండి సో ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కలుస్తూ ఉంటే ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తున్నాయంటే మీకు ఇమ్యూన్ లెవెల్స్ కరెక్ట్గా లేవు ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ షమీమ్ గారు ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లా తరచుగా ఇన్ఫెక్షన్స్ వచ్చి మీరు ఎక్కువ యాంటీబయాటిక్స్ లేదంటే మందులు వాడడం అనేది మంచి పద్ధతి కాదు అది మళ్ళీ బేబీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది సో కాబట్టి కొన్ని రోజులు ఫస్ట్ దూరంగా ఉండండి ఎందుకు అని అంటే మీరు కలిసినప్పుడే ప్రాబ్లం వస్తుంది కాబట్టి హస్బెండ్ సైడ్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి ఉంటుంది అది ఏం ఇన్ఫెక్షన్ అనేది క్లమిడియల్ ఇన్ఫెక్షనా ఫంగల్ ఇన్ఫెక్షనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా అనేది కొన్ని పరీక్షల ద్వారా తెలుస్తుందండి సో వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వమానండి మమ్మల్ని మీకు వీలైతే మీరు ఇద్దరు కలిసి రండి లేదంటే మీ హస్బెండ్ అయినా పంపించండి ఆ ఫస్ట్ కొన్ని పరీక్షలు చేయించి అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తెలుసుకొని సో ఇద్దరు కలిపి వాడుకుంటే మెడిసిన్స్ అది మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఏంటంటే ఓవర్ హీట్ అయిపోవడము డీహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ తరచుగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ అనేవి కొంచెం ఎక్కువగా తీసుకోండి సో కొన్ని రోజులు దూరంగా ఉండేటట్టు చూసుకోండి వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి హోమియోలో ఏంటంటే మీకు ప్రెగ్నెన్సీలో కూడా హోమియో మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు సైడ్ ఎఫెక్ట్స్ పత్యాలనేటివి ఏమి ఉండవు ఒక 1-2 మెడిసిన్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తే విదిన్ ఫ్యూ డేస్ మీకు ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది వీలైతే ఒకసారి రండి ఓకే డాక్టర్ చాలామంది చూసుకుంటే రిపీటెడ్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి కదా డాక్టర్ దీనికి కారణం ఏంటి అసలు అబార్షన్స్ అంటే ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చిన తర్వాత 2nd మంత్ 3rd మంత్ అబార్ట్ అయిపోవడం కొంతమందికి 9th మంత్ వరకు ఉండి కూడా అబార్ట్ అయిపోతూ ఉంటాయి సో దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి అన్నమాట గర్భసంచి వీక్గా ఉండడము లేదంటే గర్భసంచి లోపల ఏదైనా గడ్డలు ఆల్రెడీ ఉండడము లేదంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండడము
నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే టార్చ్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండడము, సర్వికల్ ఇన్కాన్పిటెన్స్ అంటే గర్భసంచికి ముఖద్వారం ఏదైతే ఉంటుందో అది వీక్గా లూజ్గా ఉండడము, సో దానివల్ల కూడా ఇంకా మీరు ఆ టైంలో ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం, బరువులు ఎత్తడం, లాంగ్ జర్నీస్ చేయడము, ఇంకా కొన్ని ఇలాంటి సమస్యల వలన కూడా లోపల ఇన్ఫెక్షన్స్ ఉండడం మూలన కూడా కొంతమందికి థైరాయిడ్ కంట్రోల్లో లేకపోవడము, కొంతమందికి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ లాంటిది వచ్చి అది అన్కంట్రోల్డ్గా ఉండడము, లేదంటే ప్రెగ్నెన్సీలో హైపర్టెన్షన్ బీపీ లాంటివి వచ్చి అవి అన్కంట్రోల్డ్గా ఉండడం మూలన కూడా సో అబార్షన్స్ రిస్క్ అనేది ఉంటుంది. కాబట్టి మీకు థైరాయిడ్ ఉందా, లేదంటే ఒబేసిటీ ఉందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, ఇంతకుముందు మీకు ఏదైనా పీసీఓడి లాంటివి ఉన్నాయా, ఇంతకుముందు మీకు ఏమైనా ఫైబ్రాయిడ్ ఉందా, లేదంటే ప్రెగ్నెన్సీ రాగానే మీకు ఏమైనా షుగర్ అటాక్ అయిందా, బీపీ అటాక్ అయిందా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలంటే ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే డెఫినెట్గా అలా ఇంతకుముందు మీకు అబార్షన్స్ అయితే నెక్స్ట్ టైం అలా కాకుండా చేసుకోవచ్చు. మనకు హోమియోపతి మందు ద్వారా మనకి ఇమ్యూనిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గుతాయి, మళ్ళీ అబార్షన్స్ అయ్యేటట్టు కాకుండా చేసుకోవచ్చు, మళ్ళీ హెల్దీ ప్రెగ్నెన్సీ హెల్దీ డెలివరీ అయ్యేలాగా కూడా చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రాజ్ కుమార్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. అదే మేడం, మా వైఫ్ అంటే ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యి 2 టైమ్స్ పోయింది మేడం. ఎన్ని మంత్స్ది పోయింది సార్? ఒకసారి లాస్ట్ ఇయర్ దసరా పోయింది, అంతకుముందు ఆగస్ట్ లో పోయింది మేడం. ఓకే, ఎన్ని మంత్స్ ప్రెగ్నెన్సీ సార్? 3 మంత్స్ కి వెళ్ళిపోతుంది మేడం. అవునా సార్? మరి ఏమైనా పరీక్షలు చేయించుకున్నారా? చేయించుకున్నారు మేడం. అయితే ఇంకా మా వైఫ్ పూణే, అయితే పూణేలో మొత్తం అక్కడ వాళ్ళు అదే పరీక్షలలో ఏం చెప్పారు సార్? అంటే తను మళ్ళా రన్నింగ్ ఎక్కడన్నా వాకింగ్ చేయడం వలన ఏదో ప్రాబ్లమ్ అయింది మేడం. అయితే ఇప్పుడు 2 మంత్స్ అయింది మేడం, ఇప్పటికి టెస్ట్ చేసుకుంటే అది అదే వాళ్ళు లేడీస్ టెస్ట్ చేసుకుంటారు కదా, అది తెలియట్లేదు మేడం. అది అదే టెస్ట్ చేసుకుంటారు కదా వాళ్ళు, ప్రెగ్నెంట్ టెస్టింగ్ ఉంటుంది కదా మేడం, అది చేసుకుంటే ఇంకా తెలియట్లేదు మేడం. నెగటివ్ అని వచ్చిందా? ఓకే ఓకే. అయితే 2 సార్లు అబార్షన్ అయినా కూడా అది ఎన్నో కారణాలు ఉంటాయి సార్ అబార్షన్కి. కరెక్ట్గా మనం కారణం అనేది తెలుసుకోవాలి. వీక్ ఉండడం మూలన, అదే ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే వీక్ ఉండడం మూలన వస్తాయి. గర్భసంచి అండాశయాలు అన్నీ బాగున్నట్లే ఉంటాయి, స్కానింగ్లో నార్మల్ వస్తుంది, కానీ లోపల కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేటివి బ్లడ్లో నుంచే ఉంటాయన్నమాట, ఇమ్యూన్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్ల. ఆ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి హ్యాబిచువల్గా ఇట్లా అబార్షన్స్ అనేటివి అవుతూ ఉంటాయన్నమాట, 3rd మంత్లో 4th మంత్లో 6th మంత్లో అట్లా అవుతూ ఉంటాయి. గర్భసంచి వీక్ ఉండడం మూలన సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఏంది సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అనేది ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ గర్భసంచి ముఖద్వారం దగ్గర కుట్లు అనేటివి వేయించుకుంటే అది అట్లా పోకుండా ఉండొచ్చు. కాకపోతే దానికి కారణం ఏందనేది కరెక్ట్గా మనం కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకుంటే దానికి మందులు ఉన్నాయి సార్, మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా దానికి మందులు ఉన్నాయి. సో మిస్డ్ అబార్షన్స్ కానీ లేదంటే హ్యాబిచువల్ అబార్షన్స్ కానీ ఇలాంటి వాటికి మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట, అవి మందులు వాడుకుంటే నెక్స్ట్ టైం వచ్చే ప్రెగ్నెన్సీ కి ఇట్లా మళ్ళీ అబార్షన్ లేకుండా చేసుకోవచ్చు. వీలైతే ఒకసారి మీ మిసెస్ని వీలైతే రమ్మనండి పర్సనల్గా, లేదంటే ఆన్లైన్ కన్సల్టేషన్ అయినా తీసుకోమనండి. ఓకే డాక్టర్, అయితే ట్యూబల్ బ్లాకేజ్ కూడా ఇన్ఫర్టిలిటీకి కారణమవుతుంది కదా, అసలు ఈ ట్యూబల్ బ్లాకేజ్ ఎందుకు అవుతుంది? సో ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లల కోసం చూసే వాళ్ళకి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, అందులో ముఖ్యంగా ఏంటంటే మొండి వ్యాధి అంటే ఈ ట్యూబల్ బ్లాక్ అనమాట. ట్యూబల్ బ్లాక్స్ అనేటివి ఎందుకు జరుగుతాయంటే తరచుగా ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ లాంటివి ఉన్న వాళ్ళకి, పొట్ట భాగంలో ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా ట్యూబర్క్లోసిస్ టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అని అంటే ఆ ట్యూబ్లలో నీరు కానీ రక్తం కానీ చేరడం వల్ల అవి వాపుకు గురైపోయి అవి చాలా సన్నగా ఉంటాయి, కాబట్టి కొద్దిగా వాచినా కూడా అవి మూసుకపోతాయి అనమాట. ట్యూబ్లు అనేటివి ద్వారాలు అనమాట, ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఫర్టిలైజేషన్ అయ్యి అవి గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వాలంటే ట్యూబులు క్లియర్గా ఉండాలి. అయితే కొంతమందిలో ఈ ట్యూబల్ బ్లాక్ అనేది ఒక సైడ్ ఉండొచ్చు, లేదంటే బోత్ సైడ్స్ ఉండొచ్చు. ట్యూబల్ బ్లాక్ ఉంటే పిల్లలు కారు, ఒక సైడ్ బ్లాకేజ్ ఉంటే 50% ఛాన్సెస్ ఉంటాయి. అయితే మందులు వాడడం ద్వారా ట్యూబల్ క్లాస్ బ్లాక్ కేసెస్లో కూడా మనకు సక్సెస్ రేట్ అనేది కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి దానికి డిప్రెషన్లోకి వెళ్ళకుండా హోమియో మెడిసిన్స్ ట్రై చేయండి, ట్యూబల్ బ్లాక్లో కూడా స్కోప్ ఉంది. ఓకే డాక్టర్, ఫైబ్రాయిడ్స్ చూస్తే చాలా మందిలో చూస్తూ ఉంటాం కదా, అసలు దీనికి రీజన్స్ ఏంటి? ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో గడ్డలండి. గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటాయి, అవుటర్ సైడా ఇన్నర్ సైడా లోపల మధ్యలో లేయర్లో వచ్చినాయి అనేది మనం చూసుకోవాలి. ఒకటి ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు. ఈ గర్భసంచిలో గడ్డలు వచ్చిన వాళ్ళకు కూడా అబార్షన్స్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఫీటస్ లోపల ఆల్రెడీ పిండం తయారైనాక ఆ పిండం పెరుగుతూ ఉంటే ఆ ఫైబ్రాయిడ్ ఎఫెక్ట్ వలన అవి అబార్షన్స్ రిస్క్ అనేది ఉంటుంది, కాబట్టి ఆ ఫైబ్రాయిడ్కి ట్రీట్మెంట్ ఫస్ట్ తీసుకోవాలి. దానికి అది లోపలే కరిగిపోయే విధంగా హోమియోపతిక్ రెమెడీస్ ఉన్నాయి, అవి వాడుకుంటే మీ గర్భసంచిలో గడ్డలు కూడా పోతాయి. ఈ గర్భసంచిలో గడ్డలు ఉన్న వాళ్ళకి తరచుగా వచ్చే లక్షణాలు ఏంటంటే యూరిన్ తరచుగా వచ్చినట్టుగా ఉండడం, కిందికి ఏదో బాల్ జారుతున్నట్టుగా అనిపించడం,
సో ఆ సెబాలిక్ సెన్సేషన్ అనేది ఉంటుందన్నమాట. లేదంటే తరచుగా యూరిన్ వచ్చినట్టుగా, ఇమోషన్ వచ్చినట్టుగా, కడుపు పొత్తి కడుపులో నొప్పి, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు పెయిన్, విపరీతమైన పెయిన్, బ్యాక్ పెయిన్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో కాబట్టి ఈ లక్షణాలు మీరు గమనించుకుంటే దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫైబ్రాయిడ్కి ఓన్లీ ఫైనల్ సర్జరీ కాదు, దీనికి మెడిసిన్స్ వాడుకుంటే ఈ ప్రాబ్లం తగ్గుతుంది. సో పీసీఓడి, ఫైబ్రాయిడ్, ట్యూబల్ బ్లాక్స్, ఇన్ఫెక్షన్స్, పీసీఓడి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా సిస్ట్లు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, అదే మేల్ సైడ్ అయితే కౌంట్ ప్రాబ్లం, ఇలాంటివి వాటికి సక్సెస్ రేట్ బాగుంది. హోమియో ట్రై చేయండి. ఓకే డాక్టర్, ఎండోమెట్రియోసిస్ అంటారు కదా, దానికి అసలు రీజన్స్ ఏంటి? ఎండోమెట్రియోసిస్ అనేది కూడా మేజర్ కాజ్ అన్నమాట మనకి ఇన్ఫర్టిలిటీకి చూసుకుంటే, సంతానలేమి సమస్యకి. ఎండోమెట్రియం అనేది గర్భసంచి లోపల ఉండే లేయర్ అన్నమాట. ఇది కొంతమందిలో ఏమవుతుందనంటే, ఆ గర్భసంచిలో ఉండే లేయర్ అనేది ఓవరీస్లో కానీ ఇతర భాగాల మీద అది ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల ట్యూబల్ బ్లాక్స్ కావడము, విపరీతమైన కడుపులో నొప్పి, ఓవేరియన్ ఫంక్షనింగ్ అనేది ఆల్టర్ అవ్వడము, అనోవ్యులేషన్ అంటే అండాలు ఉత్పత్తి కరెక్ట్గా కాకపోవడం, ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉంటాయి. మెన్సెస్ అప్పుడు మంత్ జరిగినప్పుడు పెయిన్ విపరీతంగా, లేబర్ పెయిన్స్ లాగా, ఏదో డెలివరీ టైంలో పెయిన్ లాగా వచ్చేస్తుంది అన్నమాట పెయిన్. సో కాబట్టి వీటికి కూడా మనకి ఎండోమెట్రియోసిస్కి ట్రీట్మెంట్ ఉంది. ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, వీటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హోమియోపతిక్ మెడిసిన్స్లో ఫ్రాక్సినస్ అనే మెడిసిన్ కానీ, లేదంటే ఇంకా చాలా రకాల బెలడోనా అని, లేదంటే యాపిస్ అని, యాపిస్ మిలిఫికా, నాట్రమోర్, క్యాల్కేరియాకార్, అంటే వారి వాటి లక్షణాలను బట్టి మనం మెడిసిన్స్ అనేటివి యూజ్ చేసుకుంటే, ఇప్పుడు ఈ పీసీఓడి అయినా, ఎండోమెట్రియోసిస్ అయినా, ఇన్ఫెక్షన్స్ అయినా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా కూడా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.